వైసీపీ ఐసీయూలో ఉందట. ఇంకా భ్రమంలోనే పవన్. రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా అధికారికంగా పొడిచిన టీడీపీ జనసేన పొత్తు అనంతరం పవన్ కళ్యాణ్ వారాహి నాలుగో విడత ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే అవనగడ్డలో సభ, తర్వాత మచిలీపట్నంలో మౌన పరీక్ష, అనంతరం కార్యకర్తలతో భేటీ వరుసగా జరిగాయి. ఈ సందర్భంగా తాజాగా పవన్ కళ్యాణ్ అధికార వైసీపీపై చేసిన ఒక కామెంట్ ఆసక్తికరంగా ఉంది. అధికార వైసీపీ ఐసీయూలో ఉంది, ఆ పార్టీ పరిస్థితిని చూస్తే జాలేస్తోంది. తాజాగా అధికార పార్టీని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలు, అక్కడ 151 ఇక్కడ 0. అయినప్పటికీ పవన్ మాత్రం వైసీపీని చూసి జాలి పడుతున్నారు. దీంతో ఆయనది భ్రమ లేక జనం పిచ్చోళ్ళు అనుకుంటున్నారా అనేది నెటిజన్ల ప్రశ్న. ఇదే సమయంలో నిజంగా వైసీపీ ఐసీయూలో ఉంటే వెంటిలేటర్పై ఉంచాలా దించాలా అన్నట్లుగా పోరాడుతూ ఉంటే జనసేన నిర్వహిస్తున్న ఈ సభలెందుకు? ఆ సభల్లో ఆ కేకలెందుకు? బీపీ తెచ్చుకుని ఊగిపోవడం ఎందుకు? అంతకంటే ముఖ్యంగా ఈ పొత్తులు ఎందుకు అనే ప్రశ్నలు తదనుగుణంగా వినిపిస్తున్నాయి. అయితే ఇటు పవన్ మాటల అర్థమైనా, అటు టీడీపీ నేతలు, ఆ వర్గం మీడియా చెప్పేదైనా ఒకటే, అరెస్ట్ అనంతరం చంద్రబాబుకు విపరీతమైన సింపతి వచ్చిందని. అవును, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన దగ్గర నుండి టీడీపీ శ్రేణులతో పాటు ఒక వర్గం మీడియా కూడా భ్రమల్లో బతికేస్తోందని అంటున్నారు పరిశీలకులు. అదేంటంటే చంద్రబాబు అరెస్టుతో జనాల్లో టీడీపీపై సింపతి పెరిగిపోయిందని. వైఎస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబును 73 ఏళ్ల వయసులో అన్యాయంగా కేసులో ఇరికించి జైల్లో వేసిందని జనాలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కాస్త అటు ఇటుగా అదే ధైర్యంతో ఉన్నారని అంటున్నారు. ఈ సమయంలో వారి భ్రమలను, మ్యానిప్యులేషన్స్ను ఎదురుతనేలా అన్నట్లుగా తాజాగా టైమ్స్ నౌ, ఈటీజీ సంస్థలు సర్వే ఫలితాలు వెల్లడించింది. చంద్రబాబు అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి జనాభిప్రాయాలను సేకరించాయి. దీంతో ఈ ఫలితాల్లో సింపతి ఎఫెక్ట్ ఎంత ఉంది అనేది ఆసక్తిగా మారింది. అయితే ఈ సర్వే ఫలితాల ప్రకారం రాబోయే ఎన్నికలలో అధికార వైసీపీకి 24 లేదా 25 ఎంపీ సీట్లు రావచ్చని తేలింది. ఇదే సమయంలో టీడీపీకి వస్తే ఒక సీటు రావచ్చని తేలగా, జనసేనకు ఒక సీటు కూడా రాదని స్పష్టమైంది. ఈ సర్వే ఫలితాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వైసీపీ యాక్టివిస్టులు ఐసీయూలో ఉన్నది ఎవరో ఒకసారి పరిశీలించుకోవాలని పవన్కు హితో పలుకుతున్నారు.